तारक मामा। अयो रामा। పని చేస్తే అనబ్బా ఒకవేళ పదాలు అది అరే ఏమైంది ఒక్కళ్ళే కొనుక్కుంటున్నారు అందులో నీ తప్పు కూడా ఏం లేదు అంజలి నువ్వు కూడా అర్థం చేసుకోలేని వాళ్ళ ఒకదాని అయ్యావు కదా ఒక రైటర్ ఆలోచనల ప్రవాహం జనానికి ఎప్పుడు గొనుగుడుగానే అనిపిస్తూ ఉంటుంది నేను కొనుక్కోవడం లేదు అంజలి ఆర్టికల్ కోసం నాకు సబ్జెక్ట్ దొరకడం లేదు అందుకే ఏం రాయాలా ఏం రాయకూడదా అని ఆలోచిస్తున్నాను ఈ రోజు పేపర్ లో స్పెషల్ కూడా ఏం లేదు ఓహో ఇందులో అంత టెన్షన్ పడాల్సిన విషయం ఏముంది మీరు టీవీ చూడండి అత్తకోడల సీరియల్స్ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అంజలి అంతేకాదు రాసి పెట్టించేసే రియాలిటీ షోస్ మీద కూడా నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు మరేం పర్వాలేదు మీరు అవేం చూడకండి మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూడండి ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ యాడ్స్ వస్తున్నాయి అందులో ఒక ఐడియా తప్పకుండా మీకు దొరుకుతుంది అవును మన దేశంలో అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అవి చూసి నాలాంటి మధ్య తరగతి కుటుంబీకులు కూడా అన్ని కొనేసే విధంగా ఒక్కటే తొందరపడిపోతూ ఉంటారు అవి చూసి ఒకసారి టీవీ కొనండి ఒకసారి వాషింగ్ మెషిన్ తీసుకోండి ఒకసారి ఫ్రిడ్జ్ తీసుకోండి అవసరం ఉన్నా లేకపోయినా కొనియండి అంటూ చాలా చాలా యాడ్స్ వస్తూనే ఉంటాయి కానీ ఒక్క విషయం అంజలి నువ్వు నాకు చాలా మంచి టాపిక్ చెప్పావు అడ్వర్టైజ్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు నాకు చాలా మంచి హెల్ప్ చేసావు అంజలి కదా అలాగే నాకు ఇంకొక హెల్ప్ చేయవా ఏంటి సార్ కొంచెం హైదరాబాద్ ఇరానీ స్టైల్ టీ ఇస్తావా మసాలా వేసిన స్ట్రాంగ్ టీ మీరు ఏ స్టైల్లో టీ అడిగినా సరే మీకు టీ ఇవ్వబడుతుంది కేవలం నా స్టైల్లో మాత్రమే అర్థమైందా అంటే నేను ఇప్పుడు పనికి మాలిన ఆయుర్వేదిక్ టీ తాగాల్సిందే కషాయం తాతగారు మీరు ఒకటి రెండు మూడు లెక్కబెట్టండి నేను ఇక్కడ నుండి జంప్ చేసి మన డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరిపోతాను అయితే సరే ఒకటి రెండు మూడు ఏం చేస్తున్నావు టప్పు ఇది ఇల్లు బాబు నీ క్యాంప్ కాదు తాడను పట్టుకుని ఊగుతూ ఏం విన్యాసాలు చేస్తున్నావు డాడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాన్నగారు ఏంటిది మీరు వాడిని ఆపాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నారు తాడు మీద నుంచి జారి కింద పడితే కాలు చేయో విరుగుతుంది అబ్బాలా ఏం జరగదురా దూకటానికి గంతులేయటానికి సరైన వయసు ఇదే నువ్వు 7 వయసులో ఉన్నప్పుడు ఊర్లో ఏమేమి వేద పనులు చేసావో మర్చిపోయావా ఏంటి తాతగారు అదేంటో చెప్పండి ఒక రోజు మీ నాన్న పొలంలో గాడిద పిల్లని గుర్రం పిల్లను కొని ఇంటికి తీసుకొచ్చాడే ఆ తర్వాత దాని మీద కూర్చొని రాజకుమారులా మొత్తం ఆ రోజు ఊరంతా తిరిగాడే అరే ఊళ్ళో వాళ్ళు తనకు ఎంతగానో నచ్చ చెప్పారు బాబు ఇది గాడిద పిల్ల గుర్రం పిల్ల కాదు అని కానీ పిల్ల రాజకుమారుడు వినిపించుకుంటేగా ఇప్పుడైనా తేడా తెలుస్తున్నదా వెళ్తున్నారేంటి అవునమ్మా నేను కొంచెం అలా బజార్ వరకు వెళ్ళొస్తాను జయ భవాని జయ భవాని జయ భవాని తాతగారు జయ భవాని రే రాజకుమారుడా ఏ నువ్వు చెప్పవేంటి జయ భవాని నాన్నగారు జయ భవాని నువ్వేంటి పిచ్చిదానిలా ఇక్కడ నిలబడి చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి టీ తీసుకురా షాప్ ముందు టప్పు పాలు తాగించాలి కదేటి ఏ టప్పు ఇదిగో తొందరగా పాలు తాగి లేదు మమ్మీ నాకు పాలు వేడి చెప్పినా నా నిన్ను ముందు కిందకి లేదు మమ్మీ చెప్పండి సంగవి గారు చూడు నువ్వు ఎప్పుడు చూసినా పాలు తాగను తాగను అంటనే ఉంటావు ఇది తాగితే ఎంత మంచిదో నీకు తెలుసా లేదు మమ్మీ నేను తాగను లేదు బాబు పాలు తా కొంచెం ముఖ్యమైన ఫోన్ శాంతంగా ఉండండి ఏం చేస్తున్నారు మీరు అయ్యో ఇటు పాలు తాగడం లేదు చెప్పండి హలో చెప్పండి సంగవ్ గారు తప్పు తొందరగా పాలు తాగి వచ్చే వారమే మీ హోటల్ ఓపెనింగ్ ఉందా బాబు ఏం డిసైడ్ చేశారు 50 ఎల్సిడిలు పంపించకూడదు వచ్చి పాలు తాగు లేదు మమ్మీ నేను తాగను ఆలోచించకండి నేను మీకు అటు ఇటుగా చేసి నోట్ ఇచ్చేస్తాను అయ్యో తప్పు ఇదిగో చెప్తున్నాను దెబ్బలు పడతాను లేదు ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నారు అయ్యో తప్పు పాలు తాగడండి తాగు హలో చెప్పండి అయితే మీరు నిశ్చింతగా ఉండండి సరే మీకు తప్పకుండా A1 క్వాలిటీ దొరుకుతుంది అందులో ఒక్క విషయం ఉండండి జయా ఏం చేస్తున్నావు నువ్వు పాలు తాగడం లేదు చాలా థ్యాంక్ యూ డాడీ
చెప్పండి సంగీవ్ గారు. సరే అయితే మీరు నిశ్చింతగా ఉండండి, ఓ పని చేస్తాను నేను ఈ రోజే సరుకు పంపిస్తాను. అయ్యో పేమెంట్ సంగతి వదిలేయండి, తర్వాత తర్వాత చూసుకుందాం. ఓకే సరే ఉంటాను. ఓకే ఏంటండి ఏం చేశారు మీరు, టప్పు పాలు మీరు తాగేసినారేటి? అయితే జయ పాలు ఇవే ఉన్నాయా, పాలు ఇంకా లేవా? ఉన్నాయి. అయితే మళ్ళీ పోసి తాగించు. అవునా, అది నిజమేలండి. ఇదేంటి మీకు ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి? మీరు ఒక గ్లాస్ పాలు తాగేసినారు కదా, అందుకే ఎక్కిళ్ళు వచ్చేసినాయి. అందుకని మీరు ఒక పని చేయండి, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత ఒకడానికి వెళ్ళచ్చు. జయ విశ్రాంతి తీసుకోలేను, పనులు ఉన్నాయి. సరే ఒక గ్లాస్. సరే జయ నేను వెళ్తున్నాను. జయ భవాని. జయ భవాని. బాబు టప్పు, ఇదంతా నీ వల్ల జరిగినది. నువ్వు ఒకవేళ పాలు తాగుంటే మీ నాన్నకి ఎక్కిళ్ళు వచ్చేవి కాదు కదేటి. పాపం అంత ఎక్కేళ్ళతో ఇప్పుడు దుకాణంలో పని ఎలా చేసుకుంటారో. హలో హలో నట్టు బాబాయ్, అదే సంగీవి గారి ఆర్డర్ ఫైనల్ అయిపోయింది. అయితే 50 ఎల్సీడీలు ఈరోజే పంపించాలి. అవును మొబైల్ నుంచే మాట్లాడుతున్నా. ఎందుకు బాబాయ్, నెట్వర్క్ చాలా బాగుంది, అది నా గొంతు కట్ అవుతుంది. అది విషయం ఏంటంటే బాబాయ్, నేను షాప్కి వస్తున్నాను ఈలో పాపని చూడండి. ఓకే సరేనా? హాయ్ సుబ్బారావు గారు. బబిత గారు ఏమైంది మీకు? గుట్కాలు తినడం మొదలు పెట్టారా? అయితే మరి ఎందుకు ఆగేగా మాట్లాడుతున్నారు? అదే సడన్ గా ఏకిలు మొదలయ్యాయి. నాకు అవుతుంది. అంటే దీని అర్థం మిమ్మల్ని ఎవరో సొంత వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అరే బబిత గారు, మీరు నా ముందు ఉన్నప్పుడు నన్ను ఇంకెవరు జ్ఞాపకం చేసుకుంటారు? బబిత గారు ఎలాగున్నారేంటి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సరే యాండి మిమ్మల్ని నాకు ఒక ఎస్ఎస్ చెప్పండి, మీకు ఎక్కడ తగ్గినాయా? ఇప్పుడే కదా మొదలయ్యి, అంత త్వరగా ఎలా తగ్గిపోతాయి? ఏమైనా కుక్కర్ కోతలా ఏంటి? ఇలా ఎక్కువసే ఇలా తగ్గిపోవడానికి? అవును, ఈ తొందరగా తగ్గిపోయే ఎక్కిళ్ళు కావు. అందుకే నా మాటిని మీరు వెంటనే వెళ్ళి ఏనుగనే దగ్గర మందులు తెచ్చేసుకోండి. ఏనుగనయ్య, అదిగో ఏనుగ నేను గుర్తు చేసుకున్నాను. ఏనుగనే ప్రత్యక్షం. ఏనుగనయ్య, మీరు 157 పదికేస్తారు. ఏం మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడే మిమ్మల్ని గుర్తు చేసుకొస్తున్నాను. ఎందుకు తినడానికి మీరు ఏదైనా స్పెషల్ ఐటమ్ చేశారా అండి? లేదు లేదు, అదేంటంటే మా ఆయన గారికి ఉన్నట్టు ఎక్కిళ్ళు మొదలైపోనాయి, మీరు కొంచెం చూసి మందులేస్తారని. చూడండి జయ వదిన, ఏది కూడా ఉన్నట్టుండి మొదలు కాదు, వాటికి చాలా కారణాలుంటాయి. అవును, అయితే ఈయనకు ఒకటే కారణం అయ్యి ఉంటది, ఆయన కడుపు. బబిత గారు సత్యం మీరు నమ్మరు, ఈయన ఎంత స్వర్ణం పొడి తీసుకున్నా సరే ఈయన కడుపు అసలు శుభ్రం కానే కాదు. మీరు నమ్మలేరు నాను, మొన్న జరిగింది చెప్తాను. ఉదయం లేవగానే ఈయన చాలు బబిత గారు వెళ్ళాలి, బిజీగా ఉన్నారు. బాయ్. థాంక్ యూ. ప్లీజ్ జయ వదిన, కడుపుకి ఎక్కిళ్లకు ఎలాంటి సంబంధం లేదు. అలాగా? అవును. సుబ్బుబా మీరు ఒక పని చేయండి, ఈ రోజు మొత్తం ఏమీ తినకండి, కానీ వాటర్ మాత్రం ఎక్కువ తాగండి. అయినా మీకు తగ్గకపోతే సాయంత్రం క్లినిక్కి రండి, మనం కూర్చుని ఏదైనా ఆలోచిద్దాం. ముందు మీరు ఒకసారి జయ్యానండి. అదేంటంటే ఈ రోజు ఎక్కడ కారణంగా మీరు ఒకటేసారి జయ్ భవాని అని చెప్పలేరు కదేటి. సరే చెప్పండి జయ్. చూసినారా భవాని? భవాని ఇప్పుడు వెళ్ళండి. అంకుల్, ఈ మొబైల్ ఎంతకిస్తారు? 10,000 ఇస్తాం.
మరి ఇది 12,000. అలాగా ఏమైంది సార్? మీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి? అవును, నిన్నటి నుండి ప్రాబ్లం. అయితే నా దగ్గర ఎక్కిళ్ళు తగ్గడానికి మందు ఉంది. ఏ మందు వీటికి పనిచేయదు. ప్రతి సోమవారం మంగళవారం ఎక్కిళ్ళు వస్తాయి. అలాగా ఈ 10,000 రెండు పీసులు తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారా? మా అయ్యగారు వచ్చారు, ఇప్పుడు ఆయన అడిగి చెప్తాను. అయ్యగారు అయ్యగారు, ఈ సారు 10,000 రూపాయల మొబైల్స్ ఒకేసారి రెండు తీసుకుంటారట, మీరు ఏదైనా తగ్గిస్తారా? లేదు. అలాగా సరే, ఒకటేసారి 3 తీసుకుంటే? 3 తీసుకున్నా, 5 తీసుకున్నా, 10 తీసుకున్నా, తగ్గించడానికి వీల్లేదు. ఇందులో అంత ఎక్కువ మార్జిన్ ఉండదు. అర్థమైందా? వేరే ఏదైనా షాప్కి వెళ్ళి తీసుకోమంటారు? తీసుకోండి, వెళ్ళండి. అయ్యో అయ్యగారు, ఏంటండి మీరు చేసింది? ఉదయాన్నే వచ్చిన కస్టమర్ ని వెళ్ళగొట్టేశారు. ఇతను కస్టమర్ ఏం కాదు, అతను ఎగతాళి చేస్తున్నాడు. నిజంగా ఇతనికి మొబైల్ తీసుకోవాలని లేదు. చూడలేదా మీరు, నా ఎక్కిళ్ళు ఎగతాళి చేస్తున్నాడు. అయ్యో అయ్యగారు, ఆయన మీ ఎక్కిళ్ళని ఎగతాళి చేయడం లేదు, నిజంగా ఆయనకి ఎక్కిళ్ళు వస్తున్నాయి. నిజంగా? అరే పాపం, ఉదయాన్నే ఈ ఎక్కిళ్ళ వలన మనకు నష్టం వచ్చింది. అయ్యగారు, ఎక్కిళ్ళు తగ్గటానికి నా దగ్గర మంచి మందు ఉంది, మీకు ఇప్పుడు ఆ మందు ఇమ్మంటారా? లేదు, లైఫ్ టైం ఇలాగే ఉంచుకుందాం అనుకుంటా, చాలా బాగున్నాయి. సరే అయితే అది మీ ఇష్టం. బాబాయ్, చెప్పండి ఏంటా మందు? అయ్యగారు, నెమలి ఉంటుంది కదా, నెమలి. ఎవరు నెమలి? ఎవరు నెమలి కాదు, ఒట్టి నెమలి. వర్షం వస్తున్నప్పుడు రెక్కలు విప్పుకొని టింగు 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 అంటూ నాట్యం చేస్తుంది కదా ఆ నెమలి. అయితే అందులో ఏముంది? అయ్యగారు, నెమలి రెక్కల మీద మెరిసే ఆ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అచ్చం అదే సేమ్ కలర్ లో గ్రీన్ కలర్ టీ పొడి ఉంటుంది. అయితే అది చెప్పచ్చు కదా, గ్రీన్ కలర్ లో ఉండే టీ పొడి, దానికి నెమలి, ఇంకా ఆ వర్షం, టీయం టీయం టీయం, ఇవన్నీ చెప్పడం ఎందుకు? అయ్యగారు, అలా అయితే చాలా రకాల గ్రీన్ కలర్ టీ పొడులు ఉంటాయి, కానీ నెమలి రెక్కలో ఉన్న మెరిసే గ్రీన్ కలర్ పౌడర్ టీ పొడి ఉంది చూశారు, అది చాలా స్పెషల్ గా ఉంటుంది. అందులో ఒక స్పూన్ తేనె కలుపుకొని ఒక కప్ తాగితే వెంటనే ఎక్కలు తగ్గుతాయి. అయితే తీసుకురండి. ఎక్కడ అస్సాం లేదా డార్జిలింగ్ లో? బాబాయ్, నా ఎక్కిళ్ళు ఇప్పుడే ఈ క్షణం తగ్గిపోవాలి, ఏదైనా ఉంటే చెప్పండి. అలాంటి మందు ఆలోచించి చెప్తాను. అయ్యగారు, నేను మీకు ఒక ముఖ్యమైన అర్జెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? సంగవి సార్ 50 LCD ఆర్డర్ బుక్ చేశారు కదా, అవి క్యాన్సిల్ చేశారు. ఏంటి? ఎందుకు? ఆర్కే ఎలక్ట్రానిక్స్ లో వాళ్ళకి తక్కువ ధరకు దొరికాయంట, అందుకే. వ్యాపారం చేసుకునే పద్ధతి ఇదేనా నట్టు బాబాయ్? అరే ఫోన్ చేసి నన్ను అడుగుండాల్సింది కదా, నేను వాళ్ళకి ధర అటో ఇటో చేసేవాడిని. మీరు కూడా నాకు ఇప్పుడు చెప్తున్నారు ఏంటి నట్టు బాబాయ్? నేను ఇక్కడికి రాగానే మీరు చెప్పుండాల్సింది కదా. సరే చెప్పండి, ఆ తన నెంబర్ ఏంటి, నేను తనతో మాట్లాడతాను. ఎక్కిళ్ళు తగ్గాయి, ఎక్కిళ్ళు తగ్గాయి, ఎక్కిళ్ళు తగ్గాయి, ఎక్కిళ్ళు తగ్గాయి. గారు, సంగవి గారి ఆర్డర్ నిజంగా క్యాన్సిలే కాలేదు. మీ ఎక్కిళ్ళు తగ్గడానికి నేను ఊరికే మీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చానంతే. నట్టు బాబాయ్, వా, మీ ట్రీట్మెంట్ చాలా బాగుంది నట్టు బాబాయ్. అవును మరి. గోపి, చాక్లెట్ తింటావా? తింటాను. మరి చాక్లెట్ ఇవ్వండి. సరే సరే, తర్వాత ఇస్తాను. మీ టప్పు సేనకి టీవీలో యాడ్ ఫిల్మ్స్ లో వర్క్ చేయడం ఇష్టమేనా? వెరీ గుడ్. కానీ దానికంటే ముందు మీరందరూ ఒక టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మీరు ఒక ఆడిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
డోంట్ వరీ సోను, నేను మీ అందరి అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకుంటాను. అయితే నాకు ఒకటి చెప్పండి, నన్ను మొదట ఎవరింటి నుంచి స్టార్ట్ చేయమంటారు? ఆల్వేస్ లేడీస్ ఫస్ట్. అందుకే రీటా అక్క ముందు మా ఇంటికి వస్తుంది, రైట్ కదా రీటా అక్క? ఏంటి మా సోను టీవీలో వస్తుందా? అలాగే మాధురి గారు, మీరు తనని రేపు 10 గంటల వరకు రెడీగా ఉంచండి, నేను వచ్చి తనని తీసుకెళ్తాను. అరే బా, ఈ రోజు రీటా రిపోర్టర్ మా ఇంటికి వచ్చారు. అవును బెండగిరి గారు, కానీ నేను ఈ రోజు ఇక్కడికి ఒక రిపోర్టింగ్ గా కాదు, ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి కాస్టింగ్ డైరెక్టర్ గా వచ్చాను. ఓహో, అయితే మరి ఆర్టిస్ట్ మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఆత్మారాం తుకారాం బెండగిరి, మీరు ఎలా చూస్తున్నారండి? ఓహో రీటా, చూడు మా జనరేషన్లో అంటే కాలేజీ రోజుల్లో నేను చాలా నాటకాల్లో పాల్పంచుకునేవాడిని. స్వామి వివేకానంద, ఈ నాటకంలో నేను స్వామిగారి మెయిన్ రోల్ చేసేవాడిని. కానీ ఆ కాలంలో ఎలా ఉండేదంటే, నాటకాల్లో పనిచేయడం అందరికీ నచ్చేది కాదు. అందుకే మా అమ్మ నాన్నలు కూడా నన్ను నాటకాలు వేయొద్దని చెప్పేశారు. కానీ నేనిప్పుడు ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏవండి, తను సోను కోసం వచ్చింది. అలాగా? అవును బెండగిరి గారు, ఇది పిల్లల యాడ్ ఫిల్మ్. ఈ ఆడిషన్ కి సోనుని తీసుకెళ్ళడానికి నేను మీ పర్మిషన్ అడగడానికి ఇక్కడికి వచ్చాను. సరే సరే, తప్పకుండా మా సోను ఆడిషన్ ఇవ్వడానికి తప్పకుండా వస్తుంది. కానీ అవి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సోను కేవలం ఆదివారం ఇంకా హాలిడేస్ లో మాత్రమే షూటింగ్ వస్తుంది, ఎందుకంటే నేను తన చదువు విషయంలో ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వలేను. ఒకవేళ అవుట్డోర్ షూటింగ్ ఉంటే అప్పుడు మేమిద్దరం తనతో పాటు తప్పకుండా వస్తాం. ఇంకా మూడో విషయం, మా సోను రోల్ ఏంటి? బెండగిరి గారు, ముందు రేపు సోనుని ఆడిషన్ కి పంపించండి. సోను ఆడిషన్ లో పాస్ అయితే అప్పుడు తెలుస్తుంది అసలు తన రోల్ ఏంటనేది. ఇప్పుడు నేను వెళ్తాను, నేను మిగతా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. ఓకే. మాధురి గారు, మీరు తనని రేపు ఉదయం 10 గంటలకల్లా రెడీగా ఉంచండి, నేను తీసుకెళ్ళడానికి వస్తాను. అలాగే అలాగే, తప్పకుండా. బై 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 బై. అరే వా సోను. టప్పు రిటక, మమ్మీ మమ్మీ త్వరగా రండి. అయ్యో ఏటైనా బాబు. ఓహో రేట గారు, ఎలాగున్నారు? నేను బాగున్నాను. జయ గారు మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాడు చూడు, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చేసావు. అవును జయ గారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. సరే ముందైతే కూకోండి. అలాగే కూకో, చెప్పు. జయ గారు, నేను మీ టప్పు సేనా కోసం యాక్టింగ్ లో ఒక సాలిడ్ ఆఫర్ తీసుకొచ్చాను. మీ టప్పు హీరో అవుతాడు జయ గారు, హీరో. హీరో? ఇదిగో రేటా, నా ఉద్దేశం ఏంటంటే మీకేట అనిపించట్లేదా హీరో అవటానికి మా టప్పు వయసు కొంచెం చిన్నదని మీకు అసలు అనిపించట్లేదా? లేదు లేదు జయ గారు, హీరో అంటే నా ఉద్దేశం ఏంటంటే యాడ్ ఫిల్మ్ లో హీరో, అత్త కొడల సీరియల్లో మధ్యలో సాఫ్ట్ డ్రింక్ టూత్ పేస్ట్ సబ్బులు ఇలాంటి కొన్ని యాడ్స్ వస్తాయి కదా, ఇలాంటి ఒక యాడ్ కోసం కొంతమంది పిల్లలు కావాలి. రేపు దానికోసం ఆడిషన్ ఉంది. ఒకవేళ టప్పు ఈ యాడ్ ఆడిషన్ లో క్లియర్ అయిపోతే, అంటే సెలెక్ట్ అయిపోతే, అప్పుడు టప్పు ఫేమస్ అవుతాడు. కానీ రేటా, అవి ఆడిషన్ అంటే అర్థమే ఏంటి? హీరో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కెమెరా ముందు నవ్వటానికి ఏడవటానికి మాట్లాడడానికి యాక్టింగ్ పరీక్ష ఇస్తూ ఉంటారు. ఈ పరీక్షనే ఆడిషన్ అంటారు. అలాగే ఈ పరీక్షలో పాస్ అయ్యాక ఎవరైనా టీవీలో కనపడగలరు. ఓ ఇదైతే బాగా సులువు. మా టప్పు యాక్టింగ్ లో చాలా సురుగ్గుంటాడు. మీకు తెలుసా, అడికి ఫిలిం లో చాలా డైలాగ్స్ వచ్చేసు.
ఆ సరే కని జయ గారు సుబ్బారావు గారు ఒప్పుకుంటారు కదా అయ్యో ఆయన ఎందుకు ఒప్పుకోరు స్వయంగా ఆయన టీవీలో అమ్ముతారు కదేంటి ఆయన టీవీలో తన కొడుకు టప్పు కనిపెత్తాడంటే అప్పుడు ఆయన కూడా సంతోషమే కదేంటి చూడు ఇది చాలా గర్వపడే ఎస్సీఓ నువ్వేటి కంగారు పడు మాకు మా ఆయన గారితో నారు మాట్లాడతానులే సరే అయితే ఇక నేను వెళ్తాను అయ్యో రేటా కొంచెం టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదేంటి లేదు లేదు జయ గారు నేను ఇంకా చాలా పనులు చేయాలి మీరు రేపు ఉదయం 10 గంటలకు ఆడిషన్ కోసం టప్పుని రెడీగా ఉంచండి నేను వచ్చి తను తీసుకెళ్తాను రండి నేను మీతో పాటు కింద వరకు వస్తాను బాయ్ 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 మీరు మీ పిల్లలు టెలివిజన్ లో కనబడాలని కోరుకుంటారా లేదా మీరు మీ పిల్లలు టెలివిజన్ లో ఏదైనా ఫిల్మ్ లో పనిచేయాలని కోరుకుంటారా లేదా లేదు 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 ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగడం లేదండి నిజానికి ఒకవేళ ఈ ప్రశ్నని ఎవరినైనా అడిగితే లేదా ఎవరైనా పిల్లలన్న తల్లిదండ్రులను అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పలేనంత సంతోషంలో పడిపోతారు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రుల కోరిక వాళ్ళ పిల్లలు టెలివిజన్ లో కనబడాలని కొందరైతే ఇంకోలా ఆలోచిస్తారు ఒకవేళ పిల్లలు టెలివిజన్ లో కనబడితే అప్పుడు వాళ్ళ జీవితం సెట్ అయిపోతుందని రిపోర్టర్ రీటా పిల్లల్ని టెలివిజన్ వరకు తీసుకెళ్ళడానికి చాలా తిప్పలే పడాల్సి వస్తుంది అరే వదిలేయండి తన తిప్పలు తనను పండివ్వండి కానీ మీకేం పని మీరు నవ్వుతూ ఉండండి అలాగే ఎదురు చూస్తూ ఉండండి ఈ పిల్లలు టెలివిజన్ లో వస్తారా లేదా అని తారక్ మామ యోరామాలో